ఆదివారం తెలుగు వారం 21వ భాగానికి స్వాగతం. సుమనస్సులైన తెలుగు వాళ్ళందరికీ సుమనస్సుతో నా సునమస్సులు. ఆర్యులారా, ఆపాత మధురమైనటువంటిది మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాషలో ముందుగా పద్యం, హృద్యం. శ్రీనాథ మహాకవి రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇవాళ మహాకవి శ్రీనాథుని పద్యాన్ని ఒకటి మనం చెప్పుకుంటున్నాం. ముందుగా వినండి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడల్ తిరిపమునకిద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలు. ఇక్కడ విషయం ఏంటంటే, మహాకవి శ్రీనాథునికి ఒకసారి బాగా దాహం వేసింది. అది వేసవికాలం, గంగ ఎక్కడా దొరకటం లేదు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఎలా ప్రార్థిస్తున్నాడు అతను? ఏమయ్యా శంకర, బాగా డబ్బున్నటువంటి వాడికైతే భార్యలు ఎంతమంది ఉన్నా అది ఒక అలంకారంగా ఉంటుంది. నువ్వేమో ముష్టెత్తుకున్నవాడివి, నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు? అందుకని ఆ గంగాదేవిని ఇటు విడిచిపెట్టవయ్యా అని అంటున్నాడు. చూడండి ఎంత చమత్కారంగా అంటున్నాడు. ఆ గంగాదేవిని ప్రసాదించు స్వామి, దాహంతో నానా యాతన పడిపోతున్నారు, ప్రజలు పడుతున్నారు, నేను పడుతున్నాను అంటే బాగుండు కదా. అలా అనలేదు. అలా ఎందుకంటాడు, మహాకవి కదా, అందరూ కవి సార్వభౌముడాయే. అందుకని ఎంత చమత్కారంగా అంటున్నాడో చూడండి. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 మంది. 16,000 మంది భార్యలు ఎవరికి? 16,000 మంది భార్యలు ఎవరికి ఉన్నారు? అది చక్కగా చెప్పారయ్యా. మరి శ్రీకృష్ణుడికి 16,000 మందే కాదు, ఇంకొక ఎనమండుగురు ఉన్నారు, ఇంకా ఒకరున్నారు, ఇలా ఉన్నారు. అయితే అతను సిరిగలవాడు, సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త. అతనికి ఎంతమంది ఉంటే హాయిగా పోషించగలడు. నువ్వేమో తిరిపము అంటే ముష్టెత్తుకున్నవాడికి అన్నపూర్ణాదేవి భిక్షాందేహి అన్నపూర్ణ అని అంటుంటాం కదా, అట్లాగా నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళేవాడివి కదా, అందుకని నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు? ఆ గంగమ్మని విడిచిపెట్టవయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా అదే ఒక రాగంలో మీరు అంటారు. సిరిగలవానికి సిరిగలవానికి చెల్లును చెల్లును తరుణులు తరుణులు 16,000 16,000 తగ పెండ్లాడన్ తగ పెండ్లాడన్ తిరిపమునకు తిరిపెమునకు ఇద్దరాండ్ర ఇద్దరాండ్ర పరమేశ పరమేశ గంగ విడుము గంగ విడుము పార్వతి చాలున్ పార్వతి చాలున్. హాయిగా పద్యాన్ని భావయుక్తంగా మనం చదువుకోవడమే ప్రధాన ఆశయం కాబట్టి చక్కగా చదివారమ్మా, చాలా సంతోషం. ఇక్కడికి ఈ పద్యాన్ని మనసులో ఉంచుకోండి, తర్వాత మళ్ళీ దాన్ని మననం చేసుకోవచ్చు. చాలా సంతోషం. ఇక సామెత ఆమెత. ఈ భాగంలో గత వారం మనం సామెతల గురించి ఆమెతల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తప్పొప్పుల గురించి చెప్పుకుంటున్నాం. చాలామంది అంటుంటారు విద్యార్జనం చెయ్యాలండి బాగా అని. పెద్దవాళ్ళు అంటుంటారు మీలాంటి పిల్లలు కనబడేటప్పుడు, అమ్మాయిలు మీరు బాగా విద్యార్జనం చెయ్యాలర్రా అంటుంటారు. విద్యార్జనం అని, విద్యార్జనం కాదది, విద్య అర్జనం, విద్యార్జనం అనాలి. కాబట్టి ఇది చాలామంది పెద్దవాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, పద్యాన్ని పద్యం అనకుండా పద్యం అండం,
ఇలా అనేవి కొంచెం మనం తగ్గించుకుంటే పద్యము, అలాగే నిత్యం అనడానికి నిత్యం అంటుంటారు, నిత్యము, సత్యము ఇలాంటి పదాలు మన తెలుగులో ఉన్నాయి. ఆ పదాలని చాలా జాగ్రత్తగా మనం దాన్ని పలికేటప్పుడు కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు మరికొంచెం జాగ్రత్తగా మనం పెద్దవాళ్ళమే దాన్ని జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విద్యార్జనము, ఆర్జనము అంటే మనం దాన్ని జాగ్రత్తగా మనం కూడగట్టుకోవడం అని అర్థం అన్నమాట. విద్యను ఆర్జించేవాడే విద్యార్థి, అలాగే విద్యను అర్జించేవాడు, ఏది అర్థించేవాడు విద్యార్థి అవుతాడు. మీరందరూ కూడా విద్యార్థులు కదా, అలాగే విద్యార్జనం చేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ బళ్ళకు వెళ్ళి, బడులకు వెళ్ళి ఏం చేస్తుంటారు? విద్యార్జనం చేస్తుంటుంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడేటప్పుడు తెలుగు తెలుగని అద్దాన దిగుటగాని సంస్కృతమ్ముర కంటే కష్టంబు హెచ్చు అని తిరుపతి వెంకట కవులు లాంటి మహానుభావులు అన్నారు. అంటే తెలుగు కంటే సంస్కృతం చాలా గొప్పది, చాలా కష్టం అని. కానీ సంస్కృతం కంటే చాలా కష్టమైనటువంటిది తెలుగు. ఇదిగో ఇలాంటి పదాలు అన్నీ మనకు తెలిసిన పదాలలాగే ఉంటుంటాయి, కానీ అందులో అన్నీ మనకి ఆ ఒత్తుల దగ్గర ఇవన్నిటి దగ్గర ఇబ్బంది అవుతుంటుంది. ఇలాంటిదే ఇంకొక పదం కూడా చాలామంది విద్యార్థులు అంటుంటారు. మీరెవరు? మీరు అది విద్యను అర్థించేవాడే విద్యార్థి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరెవరైనా సరే విద్యార్థులు అని అనకండి. చాలామంది దానికి ఒత్తు పెట్టేస్తుంటుంటారు. పాఠశాలల్లో కూడా అక్కడ విద్యాలయం అంటుంటారు. అది ఎంత తప్పండిది? విద్యాలయం ఏంటి? విద్యాలయం అనాలి. అందుకని చాలామంది పలికేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లలతో అనేటప్పుడు కూడా ఈ శ్రద్ధని వహించరు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మీరు కూడా ఎప్పుడు కూడా ఏమిటంటారు మీరు? ఇంతకు ముందు అనుకున్నాం, ఏంటనుకున్నాము? విద్యార్జనము అనుకున్నాం కదా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తు పెట్టకూడదు. విద్యార్జనం అనకూడదు. విద్యార్జనము అనాలి. అలాగే విద్యార్థులు, ఆ దానికి ఒత్తు ఉంటుంది. విద్యార్థి అనేటప్పుడు ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తు తీసుకొచ్చి ముందు దానికి దోపేస్తుంటుంటారు. అందుకని అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. మీరెప్పుడు విద్యార్థులుగానే ఉండండి. కాబట్టి ఈ భాగాన్ని ఇక్కడ ఉంచుదాం. గతసారి చెప్పుకున్నాం, గత వారం చెప్పుకున్నటువంటి అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే అనే పాట చెప్పుకున్నాం. దేశభక్తి సందేశాత్మకమైనటువంటిది. ఇవాళ దాన్ని మొత్తం పాడుకుంటాం. అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే, అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే, మన భాషా పదాలలో మాధుర్యం ఉందిలే, మన భాషా పదాలలో మాధుర్యం ఉందిలే, మమ్మీ అనుట ఎందుకు, మమ్మీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, డాడీ అనుట ఎందుకు, పరభాషా పదాలపై, పరభాషా పదాలపై వ్యామోహం ఎందుకు, వ్యామోహం ఎందుకు, పాలు పట్టి జోలపాడి, పాలు పట్టి జోలపాడి అమ్మలాలించగా, అమ్మలాలించగా సుందరతర పదాలతో, సుందరతర పదాలతో భాషవు ఎలుపునులే, భాషవు ఎలుపునులే బుజ్జగించి గోరుముద్ద అమ్మ అందించగా, బుజ్జగించి గోరుముద్ద అమ్మ అందించగా చిన్ని చిన్ని పదాలతో, చిన్ని చిన్ని పదాలతో భాషవు ఎలుపునులే, భాషవు ఎలుపునులే అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే, అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే, తనువులోని అందాలకు,
తనువులోని అందాలకు అమ్మ ఊపిరిపోయా మనసులోని అందాలను భాష పెంపు చేయునులే జగమంతా కొలవదగిన ఆది దైవమమ్మయే మనిషికి జాగృతినిచ్చిన మాతృభాష మధురమే అమ్మ అనే పదములో కమ్మదనం ఉందిలే చెప్పుకున్నాం. మాతృమూర్తి మాతృభాష రెండు ఒక్కటే అనే భావం మనకు కలగకపోతే అది చాలా తప్పవుతుంది. చిన్నప్పటి నుండి పిల్లలకు ఆ విధంగా మనం నూరి పొయ్యకపోతే చాలా ఇబ్బంది పడతాం. పెద్ద అయ్యేసరికి మాతృభాషకి మర్యాద ఉండదు, మాతృమూర్తికి మర్యాద ఉండదు. అటువంటి దుస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మాతృభాషకు విలువ మనం ఇవ్వాలి అని అందుకనే ఈ ఆదివారం తెలుగువారం అనే ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని పెద్దలందరూ గమనించాలి. మీ అందరూ కూడా ఆ పిల్లల్ని తెచ్చి ఆ టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టాలి. ఇది దీని తాలూకా ప్రధాన ఆశయం. కాబట్టి ఇక్కడికి భక్తి దేశభక్తి అనేది ఆ పక్కన ఉంచుదాం. గత వారం మనం చెప్పుకున్నాం, ఆ కర్ణుడు యుద్ధరంగంలో నేల కొరిగాడు. మాతృమూర్తి అయినటువంటి కుంతీదేవి ఎంత బాధపడుతోంది, అయ్యో దిక్కులేని చావు చచ్చావయ్యి, ఏమిటిది, అసహాయ సూర్యుడివే అని అన్నారు. నానా యాతన పడింది, బాధపడింది. బాధపడితే అసలు ఎందుకు ఇంత అసహాయ సూర్యుడైనటువంటి కర్ణుడు ఈ దుష్ట చతుష్టయంలో లెక్కింపబడడానికే కారణం? ఎవరు సామాన్యుడా అతను? సాక్షాత్తు ఉత్తమ క్షత్రియ అయినటువంటి కుంతీదేవి కుమారుడు, ఆమెకు జన్మించాడు. మరి ఆ ఎవరు, ఎవరు తండ్రి, ఎవరు సూర్యనారాయణమూర్తి, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి, వారిద్దరికీ జన్మించినటువంటి ఇతడు ఈ దుష్టులతో కలవడం వల్ల ఇంత ఇబ్బంది పడ్డాడు. దీనికి కారణం ఏమిటి అంటే నేపథ్యం ఒకటి ఉన్నది. వీడు సహస్ర కవచుడనే రాక్షసుడు, గత జన్మలో 1000 కవచాలతో ఉన్నటువంటి గొప్ప రాక్షసుడు. వాడి బాధపడలేక అందరూ గోల పెడుతూ ఉంటే నరనారాయణులు అనేవారు వాడి మీద యుద్ధానికి ప్రకటించారు. ప్రకటించి 999 ఆ కవచాలని ఖండించారు. ఎన్ని కవచాలు ఉన్నాయి వాడికి? 1000 ఉన్నాయి కదా. మరి సహస్ర కవచలు అంటే అర్థమేంటి? 1000 కవచాలతో ఉన్నటువంటి వాడికి 999 కవచాలని ఖండించారు. ఎవరు ఖండించారు? నర నారాయణులు అనేవారు. వెంటనే ఆ ఉన్న కవచంతో పారిపోయాడు. ఆ తర్వాత దొరకలేదు. తర్వాత కర్ణుడిగా పుట్టాడు. కర్ణుడు అందుకే అంటాం కదా సహజ కవచకుండలోద్భాసితుడు అంటుంటాం. అటువంటి ఆ కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. కాబట్టి ఆ కవచం కూడా ఆ ఇంద్రుడు వచ్చి తీసుకుపోతాడు. మరి ఇంత ఉత్తమ కులంలో పుట్టినటువంటి వాడు, సూర్యుడికి పుట్టినటువంటి వాడు, ఈ దుష్టబుద్ధి వాడికి ఎలా కలిగింది అంటే, కారణం ఏమిటి అంటే, అదిగో ఆ రాక్షసుడు తాలూకా అంశ వల్ల పుట్టాడు. కాబట్టి రాక్షసాంశ ఊరుకోదు కదా, దుష్టత్వమే ప్రసాదిస్తుంది తప్పించి శిష్టత్వం ప్రసాదించదు. వీడు పుట్టడం వల్ల ఎవరికి పుట్టాడు అంటే సూర్యుడికి కుంతికి పుట్టాడు. కాబట్టి సల్లక్షణాలు వచ్చాయి, అసహాయ సూర్యుడుగా మారాడు. అందుకని ఆ కర్ణుడు ఇంత గొప్పవాడయి ఉండి కూడా కేవలం ఆ దుష్టబుద్ధి వల్ల, పూర్వజన్మ వాసన వల్ల, సహస్ర కవచుడు అనే వాడి వల్ల, వాడి ఆ నామం వల్ల, వాడి తాలూకా అంశ వల్ల ఇదిగో ఈ దుష్టబుద్ధి కలిగి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్లతో కలిసి నలుగురుగా దుష్ట చతుష్టయంగా పేరుపడ్డాడు.
మనం కథ ఏమిటి చెప్పుకున్నాం? దీని పేరేంటి? దుష్ట చతుష్టయం. ఏంటమ్మా దుష్ట చతుష్టయం? దుష్టులైనటువంటి నలుగురు అని అర్థం దానికి. ఎవరా నలుగురు చెప్పండి? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ఈ నలుగురు కదా చెప్పండి ఇప్పుడు మీరు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. వీళ్ళని దుష్ట చతుష్టయం అంటాం. అందుకనే మీరు పాఠశాలలో చదువుతునేటప్పుడు మంచివారితో స్నేహం చేయాలి. మంచివారితో స్నేహం చేయకపోతే ఏమిటవుతుందంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఆ పని చేయకపోయినప్పటికి కూడా అది మీ మీద పడుతుంది. మీ మీద పడడం వల్ల ఏమిటవుతుంది? మీ తాలూకా వ్యక్తిత్వానికి మచ్చ వస్తుంది. అందుకని ఏ పని కూడా మనం ఆలోచించి చెయ్యాలి. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎంత చక్కగా చదువుకున్న విద్యార్థి కానివ్వండి, ఎంత గొప్పగా చదువుతున్నటువంటి విద్యార్థిని కానివ్వండి, ఎవరైనా కావచ్చుగాక, ఒక అటు ఇటు అల్లర చిల్లరగా తిరుగుతున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ తిరిగారనుకోండి, మీరు తిరిగితే ఏమిటవుతుంది అక్కడ మనకి? మీకే ఆ వ్యక్తిత్వానికి మచ్చ వస్తుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకని తల్లిదండ్రులు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారు వీళ్ళు మన పిల్లలు అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి. చాలా ప్రధానమైన అంశాలను మీరు అందరూ గమనించాలి. ఇది ఈ దుష్ట స్నేహం వల్ల చూసారా మనం ఎంత ప్రమాదమైనటువంటి పరిస్థితి, ఎంత ఉదాత్తమైనటువంటి నాయకుడు కావలసినటువంటి వాడికి ఆ కర్ణుడికి ఇటువంటి దుష్ట చతుష్టయం అనే ఒక ముద్ర వేసేశారు. ఆ ముద్రతో మనకి లోకంలో ప్రసిద్ధి పొందింది. అతను చేసినటువంటి దానగుణాలు రాలేదు, అతను దయాగుణం లేదు, ఎవరికి కనబడలేదు, ఈ వీరగుణం కనబడటం లేదు. ఇవన్నీ కూడా అందుకే చెప్పారు భారతంలో, నరవర నీచే నాచే వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధరచే భార్గవు చేతను అరయంగా కర్ణుడిల్గే ఆర్గుర చేతన్ అన్నారు. ఆరు శాపాలుగా వాడిని పట్టుకుని పీడించి ఆ మహానుభావుణ్ణి సర్వనాశనం చేసి సాకరికి దుష్ట చతుష్టయంలో కలిపేశారు. ఇటువంటివి మనం చేయకూడదు. కాబట్టి కథలు సుధలు అనేది మనకి ఆ పక్కన పెడదామమ్మా. ఇందులో మనం ఒక పద్యాన్ని చదువుకుంటాం. ఎవరు చదువుతారు ఇప్పుడు? నువ్వు చదువుతావు. నేను చదువుతానండి అనాలి. నీ పేరేమిటి? హాసిని. చదువమ్మా, ఏ పద్యం చదువుతావో. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. చక్కగా ఉంది. చప్పట్లు కొట్టండి మీ అందరు కూడా. చక్కగా హాస్యం చదివింది. ఎలుగుతోలు తెచ్చి అంటే నాళ్ళు ఉతికినా, ఎన్నేళ్ళు ఉతికినా, రిన్నేసి ఉతికిన, డెట్టేసి ఉతికిన, ఏమిటవుతుంది? నలుపే కానీ తెలుపు రాదు. అలాగా కొయ్య బొమ్మను తెచ్చి మనకి ఏమైనా కొడితే పలుకుతుందా? అది ఉలకదు, పలకదు. అది చెక్కతో చేసినటువంటి బొమ్మ. అలా మనం ఎప్పుడూ ఉండకూడదు. చక్కగా ఉండాలి. చెక్కలా ఉండకూడదు, చక్కగా ఉండాలి. అందుకని హాయిగా అలా ఉండాలి. ఏదమ్మా నువ్వేమిటి చెప్తావు? ఒకసారి చెప్పగలవు. నీ పేరేమిటమ్మా చెప్పు. మనోజ్ఞ. మనోజ్ఞ చాలా మనోజ్ఞంగా ఉంది. నువ్వేమిటి చదువుతావు? పద్యం చదువుతావు. ఏమిటి? చదివేసి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. చాలా చక్కగా సుమతి పద్యం చెప్పావు. సుమతి శతకాన్ని ఎవరు రాశారు? బద్దభూపాలుడు రాశాడు. ఎవరు రాశారు? బద్దభూపాలుడు. వేమన శతకాన్ని ఎవరు రాశారు? వేమన గారు. దానికి అనుమానం ఎందుకు? నేను అడగడమే అలా ఉంది. ఈ రెండు పద్యాలు ఇక్కడ ఆపుదాం. తరువాత మనం వచనాలు చెప్పుకుందాం. వచ్చే వారంలో మళ్ళీ చెప్పుకుందాం. నాటకం జీవన్ నాటకం. ఎందుకంటే ఇది సంభాషణ చాతుర్యానికి ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది. కాబట్టి దీన్ని నాటకం జీవన్ నాటకాన్ని ఇక్కడ విడిచిపెడదామండి. పునశ్చరణ అంటే ఇప్పుడు మనం ఇవాళ ఈ వారంలో చెప్పుకున్నటువంటి విశేషాలని వెనక నుండి ముందుకు మనకి ఎంతవరకు గుర్తున్నాయో, లేదా గురువుగారు చెప్పిన విద్య గురువుగారికి అర్పించేశామండి అని అనకుండా, ఎవరు చెప్పారు మొట్టమొదటి పద్యాన్ని మనం అనుకున్నాం కదా, చక్కగా మీరు కూడా పాడారు నాతో, ఎవరు రాశారు ఆ పద్యాన్ని? శ్రీనాథుడు. బాగుంది. అతనికి ఒక బిరుదు ఉంది, చాలా గొప్ప బిరుదు. ఏమిటది? కవి సార్వభౌముడు. ఎవరో అడిగారట, ఏమండి శ్రీనాథుడు మహాకవి మీ బిరుదులు ఎక్కడున్నాయండి అని అడిగారట. అడిగితే అతను చెప్పాడట,
ఎందుకయ్యా బిరుదులు నారివాగు కడ పెట్టింది సత్కవి సార్వభౌముడు అని అన్నాడట. నేను సత్కవులని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి నేను సార్వభౌముండ్రా అని దిక్కునుడితో చెప్పుకుపోరా అన్నాడు. అది శ్రీనాథుడి తాలూకా గొప్పతనం. కాబట్టి అంత గొప్పవాడు మన తెలుగు కవి అని చెప్పడం అనేది మనకి ఇలా శరీరం ఇక ఉప్పొంగిపోతుంది. అటువంటి మహా ఒక శ్రీనాథుడు, ఒక నన్నయ్య, తిక్కన, పోతన అందరు కవులు. కవులు అందరూ ఎవరిని మనం ఒకరిని ఇద్దరిని చెప్పడం కాదు, ఎంతమంది కవులు ఎంత గొప్పగా చెప్పారు, ఆ కవుల పేర్లు స్మరించటం వల్ల మనకి తెలుగు భాష చాలా గొప్పగా వస్తుంది అనే విషయాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడికి దీన్ని ఆపుదాము. ఇక ఇవాళ ఒక నినాదం చెప్పుకుంటాం అనుకున్నాం. నినాదం ఏమిటర్రా, ఎవరు చెప్తారర్రా? నీ పేరేంటమ్మా? శ్వేత. శ్వేత, నువ్వు అలాగే ఉన్నావు. శ్వేత అంటే ఏమిటో అర్థం తెలుసు కదా, తెల్లగా ఉండేది. నువ్వు తెల్లగానే ఉన్నావు కాబట్టి శ్వేత అని అన్నావు. చెప్పు, ఏంటి చెప్తావు? వృత్తిలో ఆంగ్లం పాటించాలి, ప్రవృత్తిలో ఆంధ్రం పాలించాలి. బాగుంది, చక్కగా ఉందమ్మా. ఏది ఒక్కసారి మీరు అందరూ అనండి. వృత్తిలో ఆంగ్లం పాటించాలి, ప్రవృత్తిలో ఆంగ్లం పాటించాలి. అంటే వృత్తిలో అంటే మీరు చేసే పనిలో మీరు ఆంగ్లాన్ని మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రవృత్తి మన మనసు రీత్యా మనస్సు నుండి ఎప్పుడు ఆ భావం అంతా దేని మీద ఉండాలి? ఆంధ్రము అంటే తెలుగులో ఉండాలి. తెలుగు భావం తెలుగుతో తెలుగు భాష మీద ఉండాలి. వృత్తిలో ఆంగ్లాన్ని పాటించాలి, ప్రవృత్తిలో ఆంధ్రాన్ని పాలించాలి లేదా పాటించాలి, ఎలాగన్నా పర్వాలేదు. వృత్తి దేనికోసం అంటే మనం ఉద్యోగ ధర్మం మనకి ఏదైతే మనం చేస్తున్నామో అది చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే మనం భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అది అవసరం కాబట్టి. ప్రవృత్తిలో మాత్రం మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మనం తెలుగు వాళ్ళము అన్నటువంటి గర్వంతో మనం హాయిగా ఉండాలి. ఇదమ్మా గుర్తుంచుకోండి. మరొక్కసారి చెప్పండి, ఏదా నినాదాన్ని చెప్పండి మీరు. వృత్తిలో ఆంగ్లం పాటించాలి, ప్రవృత్తిలో ఆంధ్రం పాలించాలి. ప్రతి తెలుగు వాడు పద్యాలు పదియు నేర్చి, తెలుగు సంస్కృతిని పండించి తేజమంది, పద్యవైభవ దీప్తితో వరలుచుండి, తెలుగు వెలుగుల జిలుగులన్ తెలుపుగాక. ఇది మన తెలుగు భాషా సందేశం. ఆదివారం తెలుగు వారం మీరు చూస్తే తెలుగు భాషా సేవ చేసినట్టు, మరి 10 మంది చేత చూపిస్తే ఇంకా గొప్ప తెలుగు భాషా సేవ చేస్తున్నట్టు, మాతృభాష సేవ చేస్తున్నట్టుగా మేమందరం భావిస్తూ ఆదివారం తెలుగు వారం.